కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ కావడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతాల్లో ఉండే ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఐఎంఏ సిరిసిల్ల అశ్విని హాస్పిటల్ సహకారంతో వీర్నపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తుంది. వివిధ గ్రామాలు ప్రాంతాల నుంచి ప్రజలు ఉచిత క్యాంపును సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వైద్య శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ పేద ప్రజలకు సేవ చేయడానికి విశేష డాక్టర్లందరికీ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వైద్య పరీక్ష తీసుకుని వచ్చినటువంటి పిల్లలందరికీ తల్లులందరికీ ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆరోగ్యం ఉన్నట్టయితే ఆ ఏరియా లోపల లాండర్ పరిస్థితి చాలా హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్పాలి మీరు అందరూ. ఎందుకంటే వాళ్ళందరూ చాలా ఎన్నో సిరిసిల్ల నుండి లేకపోతే ఎల్లరెడ్డిపేట నుండి ఇన్ని అందరి కోసం వస్తున్నారు. అంటే ఇది పోలీస్ సైడ్ నుండి మనం ఎందుకు పెట్టాము అంటే ఇది కమ్యూనిటీ పోలీసింగ్ ఒకటి, దానికి జస్ట్ ఒక టైప్. అది 20 సంవత్సరం క్రింద ఇప్పుడు విర్నపల్లిలో పోలీస్ రావాలి అంటే మీరు పోలీస్ వాళ్ళకి చూడాలి అంటే మీరు అందరు దూరం పారిపోతారు. ఇప్పుడు పరిస్థితి ఎంత మంచి అయింది అంటే మనం మీకోసం ఇక్కడ వచ్చి మీకోసం ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము, మీకోసం ఇక్కడ వచ్చి మీతో సహా మాట్లాడుతున్నాము, నెక్స్ట్ మీకోసం అన్ని ప్రోగ్రామ్స్ మనం చిన్న చిన్నగా పెడుతున్నాం. అది మీకోసం ఉండొచ్చు లేకపోతే హెల్త్ క్యాంప్ మెగా హెల్త్ క్యాంప్స్ ఉండొచ్చు, అది కూడా మీకోసం మనం పెడుతున్నాము. మీ బాధ్యత యాజ్ అ పేరెంట్, అమ్మా నాన్నది మీ బాధ్యత ఏంటి అంటే వాళ్ళకి ఆపాలి, ఆపి మనకి చెప్పాలి. మనం కూడా ఏంటి అంటే వాళ్ళు కేసు చేయము డైరెక్ట్లీ, వాళ్ళకి సంజయిస్తాము, బాబు ఇది తప్పు, ఇది మంచి లేదు, మీ ఆరోగ్యంకి మంచి లేదు. ఇప్పుడు గాంజా ఏంటి అంటే ఒక రెండు మూడు నెలల ఒక సంవత్సరం ఏం మనకి తెలియదు ఏమైనా మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుందా లేదా. సో 1-2 ఇయర్స్ తర్వాత వాళ్ళు బ్యాడ్ ఎఫెక్ట్ మనకి తెలిసిపోతుంది, అప్పటి వరకు దూరం అంటే టైం అయిపోతుంది మనం చేయడానికి.